రైట్ ఓకే విల్సన్ గారు కనీసం చనిపోయిన చనిపోతూ రాసిన ఆ సూసైడ్ నోట్లకే విలువ ఇవ్వట్లే లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి రికార్డ్ చేసిన వీడియోలకే విలువ ఇవ్వట్లే ఇంకా ఏం ఇంకా వీటికి కూడా విలువ ఇవ్వకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నట్ట ఆంధ్రప్రదేశ్లో సార్ ఇప్పుడు ఇందాక అన్నట్టుగా బ్రీఫ్ నేను ఏదో మామలాగా చూసుకుంటా అన్నాడు కదా ఈయన కంస మామ అందులో డౌటే లేదు అంటే ఇక్కడ మామ అంటే కంస మామ ఇక్కడ చాలా స్పష్టంగా మేము భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆందోళన పడుతున్నాం అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల పథకాలు ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు డైవర్ట్ చేసే చరిత్ర లేదు ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ ఆ నిధులు కూడా డైవర్ట్ చేసి మళ్ళీ ప్రధానమంత్రి దగ్గర పోయి నంగనాచి కబుర్లు చెప్తూ నంగినంగా మాట్లాడుతూ లేకపోతే ఆయన అమాయకంగా కొంగ జపం చేస్తూ ఉన్న వైఖరిని దళితులు గుర్తించడం లేదనుకుంటున్నాడు మేమందరం ఉన్నాం మీరు ఇందాక రాజుని పోలీసులు తీసుకెళ్లారు అని అంటున్నారు కదా రాజుని తీసుకెళ్ళినా ఇంకొకరిని తీసుకెళ్ళినా దళితులు తిరగబడుతూనే ఉంటారు ఈయనకేం సరెండర్ గారు అందుకే నేను చెప్తున్నాను పులివెందుల్లో 15,000 అంటున్నాడు కానీ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా పులివెందుల ప్రజలు రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్లే అయితే జగన్ ని ఓడించి తమ ప్రేమ చూపించాలి ఇది నేను పిలిపిస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే దళితులందరూ కూడా మీరు వచ్చేసేయండి బయటలో బయటకు వచ్చేయండి రోడ్డు మీదకి రావాలి వీధి పోరాటాలు చేయాలి ఇటువంటి దుర్మార్గుని ఎదుర్కోవాలంటే వీధి పోరాటాలు చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మద్యం పేరుతో దళితుల జీవితాలని కిడ్నీలని లేకపోతే వాళ్ళ లివర్లని మొత్తం నాశనం చేస్తా ఉన్నాడు ఇంత నాశనం చేస్తూ మా దళితుల పైనే ఆయన లోన్లు తీసుకుంటున్నాడు 25,000 కోట్లు ఎక్కువ మెజార్టీగా తాగి చచ్చేది ఇళ్ళే కదా బడుగు వర్గాలు కదా ఆ బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని హక్కుల్ని ప్రాణాలు కూడా హరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని భరించడం అనేది ఇక దళిత సమాజం అంగీకరించదు ఇంకా కొట్టడం అంటారా ఎస్ ఒక సుధాకర్ గారిని కొట్టి ఆయన చంపేసింది మాత్రాన దళితులు గొంతే మోగబోదు అసలు ఇక్కడ నేనేమంటానంటే ప్రధానంగా ముఖ్యంగా ఇమీడియట్ గా ఒక 48 గంటల్లో లేకపోతే ఇంకొక 24 గంటల టైం తీసుకొని మీ వైసీపీ నుంచి బయటికి రండి సిగ్గు శరం లేకుండా అక్కడ బతకడం కంటే కూడా మరి బయటకు వస్తే మీకు కొంచెం అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారు మీరు అక్కడ కూర్చొని ఎముకలు కుళ్ళిన వైసీపీ సోమర్లార చావండి అన్నట్టుగా అక్కడ మీరు బతకడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పంచలో బయటికి రావడం బెటరు కాబట్టి మీరు రాకపోతే ఏమవుద్దంటే మీరు అంబేద్కర్ కూడా అవమానించినట్టు ఎవరైతే వైసీపీలో పనిచేస్తున్న కార్యకర్తలు అందరూ కానీ పిలిపిస్తున్నారు మీరు అక్కడ నుండి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అక్కడ ఎంత కాలం ఉంటే అక్కడ అణగారిన వర్గాల హక్కుల్ని మీరు హరించినట్టే మీ తమ్ముడిని మీ అన్నని లేకపోతే మీ చెల్లిని మీరు చేస్తున్నట్టే ఈరోజు అవినాష్ కి ఎంత ధైర్యం వస్తే మనుషులు పంపించి కారం కొట్టిస్తాడండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే చైతన్యం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో ఉన్నాడు కానీ నేనేమంటానంటే నాకు తెలుసు ఆయన ఎక్కడ ఎక్కువగా అక్కడికి వచ్చేవాడు కాడు కాదు ఎప్పుడో బిహైండ్ కట్టను వర్క్ చేసుకునేవాడు డబ్బులు సంపాదించుకునేవాడు పోయేవాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చైతన్యం ఇక్కడ గడ్డి మొక్క గాడు తెలుసు ఇక్కడ ఎక్కడ గాడు ఒకళ్ళ తల తెగి పడితే మళ్ళీ దగ్గర పోరాటం చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు దళితుల్లో ఎంతవరకు చైతన్యం వస్తుందో ఎంతవరకు మీరు అన్నట్టుగా వైసీపీలో ఉన్న దళిత నేతలు కానీ దళిత కార్యకర్తలు కానీ వీళ్ళెంతవరకు బయటకు వచ్చి నిలదీసే స్థాయి వస్తుందో చూద్దాం వీ హోప్ ఫర్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు